एससीडी न्यूज़ को स्पॉन्सर्ड बाय अंजना ज्वेलर्स दर्शी పద్దెనిమిది నిండిన వారంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ముళ్ళమూరు పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ మనోహర్ రెడ్డి. ముళ్ళమూరు మండల ప్రజల్లో 18 నిండిన యువతి యువకులు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ముళ్ళమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మనోహర్ రెడ్డి సూచించారు. ముళ్ళమూరు మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. మండల పరిధిలో ఇంకా 25,000 మంది వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారు ఉన్నారని అపోహలు వీడి అందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పార్వతి, ఎంపీడీఓ చంద్రశేఖర్, పలువురు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. మంగళవారం రోజు వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే పెద్ద వయసు వాళ్ళకి వేసాము, మొదటి వరకు బాధితులకి చిన్నపిల్లల తల్లి తల్లికి వేసాము. ఇప్పుడు ఏంటంటే 18 సంవత్సరాల నుంచి మిగిలిపోయిన వాళ్ళు అంటే 45 లోపు వాళ్ళకి వేస్తున్నారు. అంటే ఆ తర్వాత మిగిలిన వాళ్ళు 45 పైబడే వాళ్ళు ఉన్నా కూడా వేస్తారు వ్యాక్సిన్. వాళ్ళు వచ్చినా వేస్తారు. డిస్ట్రిక్ట్ వరకే 2 రోజుల్లో 15 లక్షల వరకు వ్యాక్సిన్ వేయించాలి. అది ఒక్క వల్ల మా డిపార్ట్మెంట్ వల్ల జరిగే పని కాదు. ప్రతి ఒక్కళ్ళు సహకారం ఉండగలిగితేనే చేయగలరు. మీ పరిధిలో మీకు ఎంతమంది ఉన్నారు? 18+ ఆల్రెడీ మనం 45+ చాలా మందికి వేస్తున్నాము. ఏఎన్సీ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి వేస్తున్నాము. 0-2 బాలిచ్చే తల్లులు, 0-5 మదర్స్ కూడా చాలా మందికి వేస్ట్ చేస్తూ ఉన్నాము. మనందరికీ హెల్త్ వర్కర్స్కి, ఫ్రంట్లైన్ వర్కర్స్ కూడా వ్యాక్సినేషన్ మ్యాక్సిమం అందరికీ కంప్లీట్ అయిపోయింది. మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది రేపు 18-44 పీపుల్లో చాలా మంది ఉంటారు. పీపుల్ ఇంతవరకు వేయించుకొని వాళ్ళు యావరేజ్గా మన పిఎస్సి పరిధిలోనే దాదాపు 11,000 మంది ఉన్నారు. ఇంకా వేయించుకోవాల్సిన వాళ్ళు 11-12,000 మంది ఉన్నారు. ఇది మన ముళ్ళమూరు పిఎస్సిలో మళ్ళీ మారేలా కలుపుకుంటే ఇంకో 12,000 యాడ్ అవుతారు. టోటల్ 25,000 మందికి ఇంకా వ్యాక్సిన్ వేయించాలి. మనం ఆ 2 రోజుల్లో ఎంత మ్యాక్సిమం ఎక్స్టెంట్ అందరికీ వ్యాక్సినేషన్ జరగాలనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము.